హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ స్మైలీ. మీరు చూసిన స్మైలీ గేమింగ్ ఎఫ్ఎఫ్. ముందుగా మన ఛానల్కి అయితే ఎవరైతే కొత్తగా వచ్చారు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఎఫ్ఎఫ్డబ్ల్యూస్ సంబంధించిన ప్రతి ఐటెం రివ్యూ అయితే చూసేద్దాం. సో రివ్యూ చూసే ముందు సో మనకైతే ఈరోజు మిస్ట్రీ షాప్ అయితే వచ్చింది కదా. సో ఎంత లక్ ఉంది, సో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుంటే, సో నాకు వచ్చే 71% లక్ అయితే వచ్చింది. సో 71%ే కాదు, 90% వచ్చినా నేనైతే మిస్ట్రీ షాప్లో ఎలర్ట్ పాస్ లేని ఏ ఐటమ్ కూడా కొన్ను. ఈ మిస్ట్రీ షాప్లో మెయిన్ ఏంటంటే సో లేడీ బండిల్ అయితే ఉంది అండ్ అలాగే జెంట్స్ బండిల్ అయితే ఉంది. లేడీ బండిల్ సెక్షన్ లో చూసుకుందాం ఏమేమి ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఏ ఐటమ్ కూడా నాకైతే అస్సలు నచ్చలేదు. సో ప్రతిదీ నాకైతే 71% అయితే వచ్చింది కదా. సో కాబట్టి నాకైతే ఎక్కువ డైమండ్స్ కి ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే జెంట్స్ బండిల్ 10 డైమండ్స్ స్పిన్ చేసి ఆ సెక్షన్ లో కూడా చూసేద్దాం. సో ఇందులో కూడా ఎలాంటి రేర్ ఐటమ్ కూడా లేదు. సో మనకైతే మిస్ట్రీ షాప్లో ఉన్న లేడీ బండిల్ జెంట్స్ బండిల్ కన్నా సో మనకైతే స్టాంప్ కలెక్షన్లో ఆల్రెడీ ఒక జెంట్స్ బండిల్ అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ అలాగే ఇన్వైట్ అండ్ షేర్లో కూడా మనకైతే ఒక లేడీ బండిల్ అయితే ఉంది. సో రంజాన్ ఈవెంట్లో చాలానే బాగున్నాయి. సో ఈ మిస్ట్రీ షాప్ కోసం మీరైతే ఎక్కువగా డైమండ్స్ అయితే ఖర్చు పెట్టకండి. ఇంకా మనమైతే వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రతి ఈవెంట్లో మనకైతే కామన్గా వచ్చేవి ఏంటంటే పారాషూట్, స్కేట్ బోర్డ్, పిన్, బ్యానర్ అవుతారు. సో ఇవన్నీ నార్మల్గా వచ్చేవి. సో ఈ ఈవెంట్లో కూడా నార్మల్గా ఈ విధంగా అయితే మనకైతే గ్రీన్ కలర్ థీమ్లో అయితే ఉంటుంది. అండ్ ఇదైతే హెల్మెట్ Level 1, Level 2, Level 3 హెల్మెట్ చూసుకుంటే విధంగా అయితే ఉంది. సో కొద్ది విచిత్రంగా అయితే ఉంది, పర్లేదు బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ మనకైతే థాయిలాండ్ సర్వర్కి అయితే ఆల్రెడీ ఎఫ్ఎఫ్డబ్ల్యూ సంబంధించిన క్యాలెండర్ కూడా వచ్చింది. సో మన ఇండియన్ సర్వర్ కూడా. సో ఇందులో ఉన్న ప్రతి ఐటమ్ అయితే 90% ఛాన్స్ అయితే మనకైతే వస్తుంది. సో ఇవే ఐటమ్స్ ఆల్రెడీ నేనైతే ఇంతకు ముందు కూడా చూపించాను. సో ఒకటో రెండో ఐటమ్స్ అయితే మిస్ అవ్వచ్చు. గ్రెనేడ్ స్కిన్ కూడా చాలా బాగుంది అండ్ అలాగే లూట్ బాక్స్ కూడా బాగుంది. ప్రతి ఈవెంట్లో మనకైతే లేడీ బండిల్ అండ్ అలాగే జెంట్స్ బండిల్ అయితే యాస్టీస్గా వస్తుంది. సో దీనిలో చూసుకుంటే మనకైతే లేడీ బండిల్ అయితే చాలా నచ్చింది, నాకైతే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనమైతే కార్ స్కిన్ కూడా యానిమేషన్తో అయితే చాలా బాగుంది. ఈ ఈవెంట్లో వచ్చే ప్రతి ఐటమ్ మీద ఎఫ్ఎఫ్డబ్ల్యూఎస్ అని అయితే ఉంటుంది. సో ఇందులో వచ్చే పెట్ స్కిన్ అయితే ఇదే. సో చాలా బాగుంది, క్యూట్గా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ పెరాంగ్ స్కిన్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నైఫ్ కూడా యానిమేషన్తో అయితే గ్రీన్ కలర్లో అయితే ఉంది. సో వీడియో ఇక్కడ దాకా చూస్తున్న వాళ్ళు ఇంకా లైక్ చేసుకున్నట్టు చూస్తున్నట్టయితే లైక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మనకైతే ఈ ఎఫ్ఎఫ్డబ్ల్యూఎస్ జరిగే టైంలో టాప్అప్ ఈవెంట్స్ అయితే వస్తాయి కదా. ఈ టాప్అప్స్లో ఏంటంటే మనకైతే ఒక గ్లోబల్ స్కిన్ అయితే ఉంది అండ్ అలాగే ఒక లూట్ బాక్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఇదైతే ఎఫ్ఎఫ్డబ్ల్యూఎస్ టాప్అప్ 1 అండ్ నెక్స్ట్ అయితే ఇది ఎఫ్ఎఫ్డబ్ల్యూఎస్ టాప్అప్ 2. సో ఇందులో కూడా బ్యాక్ ప్యాక్ అయితే ఉంది అండ్ ఒక ఎమౌంట్ కూడా ఉంది. సో ఎమౌంట్ అయితే చాలా బాగుంది, బ్యాక్ ప్యాక్ అయితే పర్లేదు, నార్మల్గానే ఉంది. సో ఎమౌంట్ చూసుకుంటే ఎఫ్ఎఫ్డబ్ల్యూఎస్ సంబంధించిన ఒక యానిమేషన్తో అయితే ఎమౌంట్ అయితే ఉంది. ఈ టాప్అప్ ఈవెంట్స్ కానీ సో నెక్స్ట్ రాబోయే ఫేడెడ్ వీల్స్ కానీ ఎఫ్ఎఫ్డబ్ల్యూఎస్ జరిగే టైంలో సో ఇవన్నీ అదర్వర్స్కి అయితే వచ్చాయి. మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే మనకైతే రావచ్చు. సో ఒక జెంట్స్ బండిల్ సంబంధించిన ఒక ఫేడెడ్ వీల్ అయితే వస్తుంది లక్కీ రాయల్లో. సో జెంట్స్ బండిల్ చూసుకుంటే ఏ విధంగా అయితే ఉంది. సో ఆల్రెడీ నేనైతే లేడీ బండిల్ అయితే చూపించాను కదా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్కార్ స్కిన్, ఇదైతే యాట్రిబ్యూట్ చూసుకుంటే డబుల్ రేట్ ఆఫ్ ఫైర్, సింగిల్ ఆర్మర్ పెనిట్రేషన్, మైనస్ మూమెంట్ స్పీడ్ అంట. సో డబుల్ రేట్ ఆఫ్ ఫైర్ కాబట్టి గన్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్కైవింగ్తో పాటు మనకైతే ఎఫ్ఎఫ్డబ్ల్యూఎస్ సంబంధించిన యానిమేషన్ కూడా వస్తుంది. సో ఈ యానిమేషన్ చూసుకుంటే విధంగా అయితే ఉంది, చాలా బాగుంది. సో మనకైతే మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఎఫ్ఎఫ్డబ్ల్యూఎస్ ఇంకొక 1 వీక్ కానీ 10 డేస్లో కానీ స్టార్ట్ అవుతుంది. ఎఫ్ఎఫ్డబ్ల్యూఎస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మీరైతే చూసారు కదా, ఏ ఐటమ్ నచ్చిందో వీడియోకి అయితే కామెంట్ చేయండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ మీరైతే మిస్ కావడం దొరకంటే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ అవుట్ స్మైలీ గేమింగ్ ఎఫ్ఎఫ్. టాటా, బాయ్ బాయ్.